రైట్. సో మనం నిన్నటి క్లాస్ లో ఏం చేసామంటే ఫండమెంటల్స్ చెప్పుకొని కొన్ని లాస్ చెప్పుకున్నాం. ఏం లాస్ చెప్పుకున్నాము? విఈజ్ ఈక్వల్ టు ఐఆర్, విఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని చెప్పాను. ఐఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అవుతుంది. ఐఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? వి బై ఐ అవుతుంది. ఓకేనా? ఇవి లాస్. అలాగే పవర్ ఇస్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, ఇది ఒక లా. ఓకేనా? అలాగే ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది ఒక లా. ఓకేనా? అలానే ఇంకోటి ఏం చెప్పాము? ఆర్ టూ ఇస్ ఈక్వల్ టు ఆర్ వన్ ఇంటూ వన్ ప్లస్ ఆల్ఫా టీ టూ మైనస్ టీ వన్, ఇలా ఇన్ని ఇది చెప్పుకున్నాం. దీనికి ఏం చెప్పాము? ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ఇంటూ టీ టూ మైనస్ టీ వన్, ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ లాస్ మీద మనకు చిన్న చిన్న ఏమైతాయి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇవాళ ఒక లెక్క చేద్దాం, రెండు లెక్క చేద్దాం, చూడండి. ద ఫైండ్ ద కరెంట్ టేకెన్ బై 100 వాట్స్ 230 వోల్ట్స్ సప్లై. అంటే 100 వాట్స్ బల్బ్ అసలు ఎంత కరెంట్ తీసుకుంటుంది? అలాగే దాని రెసిస్టెన్స్ ఏందని మనం కనుక్కోవాలి. సింపుల్, ఇందులో ఏది వాడాలి? ఈ సూత్రం వాడాలి ఫస్ట్. అసలు ముందు ఏదైనా లెక్క చేసేటప్పుడు డేటా ఏమిచ్చాడు, ఆ దాని పవర్ ఎంత? 100 వాట్స్ బల్బ్ అది. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 230 వోల్ట్స్ ఇచ్చాడు. అంటే పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. ఏమన్నాడు సింపుల్ గా? కరెంట్ కనుక్కోమన్నాడు అయ్యా, రెండోది రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ముందు కరెంట్ కనుక్కుందాం చూడండి. ఏం ఫార్ములా వాడాలి? పిఈజ్ ఈక్వల్ టు విఐ. ఓకేనా? అంటే 100 ఇస్ ఈక్వల్ టు 230 ఇంటూ ఐ. ఐఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? 100 బై 230 అంటాం. అంటే ఏం లేదు, పవర్ బై వోల్టేజ్ చేస్తే కరెంట్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? పిల్లలు సెల్ ఉంటే కొట్టండి, ఎంత వస్తుందో 100 బై 230 వస్తుంది. అంటే 100 వాట్స్ బల్బ్ ఎంత కరెంట్ తీసుకుంటుంది అనేది ఈ ఫార్ములా ప్రకారం వచ్చేసింది. రెండోది ఏం అడిగిండు? ఎంత? 0.434. ఏంటిది? ఆంప్స్ అన్నాడు. కరెంట్ ఇంత తీసుకుంటది ఎవరు? 100 వాట్స్ బల్బ్. సపోజ్ ఇక్కడ 100 వాట్స్ కాకుండా 60 వాట్స్ బల్బ్ ఎంత అని అన్నాడు అనుకోండి. 60 వాట్స్ బల్బ్ అంటే ఏమైతుంది ఇక్కడ? ఐఈజ్ ఈక్వల్ టు 60 బై 230. ఎంత కొట్టండి? 0.260 ఆంప్స్. ఇది 60 వాట్స్. అలాగే ఇది 40 వాట్స్ అనుకోండి, ఎంత అవుతుంది? 0.173. 40 బై 230. 0.173 ఆంప్స్. మీరు ఇక్కడ ఒక పాయింట్ ని గుర్తించాలి. ఏం పాయింట్ ను గుర్తించాలంటే 100 వాట్స్ బల్బు 0.43, 60 వాట్స్ బల్బు 0.26, 40 వాట్స్ బల్బు 0.173. అంటే 100 వాట్స్ బల్బు ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. సమజ్మే ఆరోగ్య. ఎంత తీసుకుంటాను? కిత్త 0.434 తీసుకుంటాను. 40 వాట్స్ ఎంత తీసుకుంటాను? 0.2, అంటే ఇట్లా సగం తీసుకుంటాను. ఇది ఇంకా తగ్గింది. మరి అంటే పవర్ పెరిగితే కరెంట్ పెరిగింది అన్నట్టు ఒక రకంగా. పవర్ పెరిగితే ఏం పెరిగింది? కరెంట్ పెరిగింది. బికాజ్ వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి. అందుకే 100 వాట్స్ బల్బ్ ఎక్కువ కరెంట్ తీసుకుంటది కాబట్టి అది ఎక్కువ వెలుతురు వెలుగుతుంది. ఓకేనా? ఇదంతా కరెంటుల గురించింది. ఓకే, కరెంటులు కాకుండా మరి రెసిస్టెన్స్ చూద్దాం చూడండి. రెండో పాయింట్ ఏమన్నాడు? రెసిస్టెన్స్. రెసిస్టెన్సెస్.
సో మన ఫస్ట్ ఏంటిది 100 వాట్స్ అన్న నేను కదా, మన అసలు లెక్క ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాము, 100 వాట్స్. ఇప్పుడు 100 వాట్స్ పవర్ ఎంత అన్నట్టు 100, వోల్టేజ్ ఎంత అన్నట్టు 230 వోల్ట్. మనకి ఏం కావాలన్నాడయ్యా, రెసిస్టెన్స్ కావాలన్నాడు. రెసిస్టెన్స్ కావాలంటే కరెంట్ వచ్చింది కదా ఇక్కడ, కరెంటు నుంచి ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వోల్టేజ్ తెలుసు, కరెంటు తెలుసు. వోల్టేజ్ తెలుసు, కరెంటు తెలిస్తే, వోల్టేజ్ తెలిసి కరెంట్ తెలిస్తే రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటిది, V=IR, R=V/I, R=V/I. V ఎంత వచ్చింది, 230 వచ్చింది, బై 0.434. ఇది ఒక పద్ధతి, ఇలా చేయడం ఒక పద్ధతి. ఇలా కాకుండా ఇక్కడ కూడా డైరెక్ట్ ఒక సూత్రం, P=VI ఉన్నది కదా, దీనికి ఏం చేస్తా చూడండి ఒకసారి. ఏం చేస్తానంటే I=V/R కదా, I=V/R కదా, ఇక్కడ ఒక సూత్రం వస్తుంది, V×I ప్లస్ ఏం చేసిన V/R, అంటే ఏమొచ్చింది V²/R, power=V²/R అనే ఒక సూత్రం వచ్చింది. ఈ సూత్రం నుంచి కూడా మనం డైరెక్ట్ రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటావు, పవర్ ఎంత ఇచ్చిండు 100, V ఎంత 230 × 230/R మనకు తెలియదు కాబట్టి R=, ఏమైతుంది 230 × 230/100. మీరు ఇది కొట్టినా అంతే వస్తుంది, ఇది కొట్టినా అంతే వస్తుంది. కొట్టి చెప్పండి ఒకసారి, 0 0 పోయింది కదా, అంటే 23 × 23 ఎంత, 529 ఓమ్స్. ఇది ఎంత వచ్చింది చూడండి, 230/529. రైట్, ఏం రాయాలి ఇక్కడ సింబల్ ఏంటిది, ఇది ఓమ్స్ సింబల్. ఇట్లా చేసినా ఇంతే వచ్చింది, ఇట్లా చేసినా ఇంతే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ లెక్కల ప్రకారం, డైరెక్ట్ లెక్క ప్రకారం ఫైండ్ ద, ఇక్కడనే రెసిస్టెన్స్ అన్నాడు అనుకోండి, సపోజ్ ఫైండ్ ద రెసిస్టెన్స్ అని అంటే ఏమైతుంది, నువ్వు కరెంట్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ రెసిస్టెన్స్ కనుక్కో పద్ధతి ఇది, అర్థమైందా. లేదా కరెంట్ కనుక్కున్న తర్వాత రెసిస్టెన్స్ కనుక్కోమంటే ఆ పద్ధతి, ఓకేనా. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 529. ఓకే, ఇక్కడికి అర్థమైందా, కరెంటులో చేశాం అంటే ఫార్ములాస్ అన్నింటినీ ఏం చేసుకుంటాను, అప్లై చేసుకుంటున్నాం, అప్లై చేసుకుంటున్నాం సార్. ఇట్లనే అర్థం చూడండి, ఇక మళ్ళా దీని యొక్క ఏం కావాలి చెప్పండి, నాకు 60 వాట్స్ బల్బు కదా ఇది, దీని రెసిస్టెన్స్ ఎంత చేయొచ్చు చెప్పండి, 60 వాట్స్ బల్బు యొక్క రెసిస్టెన్స్ కావాలి అంటే పవర్ ఎంత, 60 వాట్స్ అంత, మళ్ళా 60 వాట్స్. వోల్టేజ్ ఎంత, 230. మరి దీని రెసిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి, V². యాక్చువల్ గా ఫార్ములా ఏంటిది, P=V²/R, R=V²/P. కాబట్టి ఇది ఎంత అవుతుంది, 230 × 230/ ఎంత, 60. ఎంత కొట్టి చెప్పండి, బై 230 × 230/60, 881. 881. వండర్ చూడండి, 100 వాట్స్ బల్బు రెసిస్టెన్స్ ఎంత ఉన్నది, 529 ఉన్నది. 60కి వచ్చే వరకు రెసిస్టెన్స్ పెరిగింది. ఆగురి అంత టేబుల్ వేస్తా కొద్దిసేపు అయినాక, అవునా. కరెంట్ తగ్గింది, రెసిస్టెన్స్ పెరిగింది. కరెంట్ తగ్గలే, రెసిస్టెన్స్ పెరిగింది కాబట్టి కరెంట్ తగ్గింది, ఓకేనా. ఇక దీనికి అర్థం పాపం, ఇక్కడ ఎవరు ఉన్నారు, వీళ్ళు 40 వాట్స్. దానికి కరెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా డైరెక్ట్ వేస్తాను, ఈ ఫార్ములా ఏంటి అది, 230 × 230/40 ఎంత, 1.3 1 పాయింట్ కాదు,
13 22 230 × 230 ఈక్వల్ కొట్టుకో బై తర్వాత 40 ఎంత చేయాలి 13 22 13 22 రైట్ గుడ్ ఓకేనా 0.5 ఇప్పుడు మీరు మనం ఏమేమి ఫార్ములాలు వాడినా చెప్పండి పచ్చ పెన్ తో బ్లాక్ చేస్తున్నా ఫస్ట్ ఇగో ఈ ఫార్ములా వాడుకున్నాం b is equal to i by r అవునా r is equal to ఏమని చెప్పింది పవర్ is equal to ఇది వాడాం కాబట్టి ఇక్కడ ఏమైంది ఈ ఫార్ములా వాడాం b is equal to v square by r దీనితోని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఓకేనా అంటే మనము ఒక లెక్కకి ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక బేసిక్ పాయింట్స్ వచ్చాయి ఆ పాయింట్స్ మనం నోట్ చేసుకుందాం ఫస్ట్ ఒక టేబుల్ లెక్క వేస్తే మీకు ఓమ్స్ లా వెరిఫికేషన్ వస్తుంది వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్ లా అని ఐటీఐలో ఒక ప్రాక్టికల్ ఉంటుంది వొకేషనల్ వాళ్ళకు కూడా ఒక ప్రాక్టికల్ ఉంటుంది ఓమ్స్ లా ఏం చెప్తుందయ్యా వోల్టేజ్ పెరిగితే కరెంటు పెరుగుతుంది వోల్టేజ్ తగ్గితే కరెంటు తగ్గుతుంది కానీ వోల్టేజ్కి కరెంటు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అయినప్పుడు ఆర్ కూడా ఆధారపడి ఉంటుంది అంటున్నాం మనం కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది V బై I అయింది కదా ఇక్కడ ఒక టేబుల్ వేస్తా చూడండి ఇప్పుడు నేను తర్వాత 60 వాట్స్ తర్వాత 40 వాట్స్ ఇదేంటిది పవర్ ఇక్కడ వోల్టేజ్ తీసుకుందాం ఇక్కడ వేసుకుందాం కరెంట్ తీసుకుందాం చెప్పండి వోల్టేజ్ ఎంత 230 గ్రీన్ కనిపిస్తుందా కనిపిస్తాను సార్ మంచిగా రైట్ దీని ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుందాం ఫస్ట్ 100 వాట్స్ బల్బ్ రెసిస్టెన్స్ ఎంత 529 తర్వాత 60 వాట్స్ ఎంత వచ్చింది 881 తర్వాత 40 వాట్స్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 1322 ఓకేనా ఇంకొకటి రావాలి కదా ఇక్కడ మనకి ఎవరు రావాలి కరెంట్ రావాలి ఉన్నారా అందరు ఇక్కడనే నిద్రలు పోతున్నారా మరి సో ఇదేంటి చెప్పండి ఇప్పుడుగా కరెంట్ ఇది ఎంత కరెంట్ తీసుకున్నది 0.434 తర్వాత 60 ఎంత తీసుకున్నది 0.260 ఆంప్స్ ఇదెంత 0.173 amps ఇది ఎంత ohms ఎలక్ట్రికల్ లేదన్న నంబర్ వేస్తే పక్క కంపల్సరీ ఏం చేయాలి యూనిట్స్ వేయాలి యూనిట్స్ అంటారు సింబల్ కాదు ఏంటిది యూనిట్స్ ఎన్నిలో కొలుస్తారు అవి ఏంటి అనేది మనకు ఉండాలి రైట్ సో ఇక్కడ ఎలా చేసిరో చేసిన తర్వాత టేబుల్ వేసాను చూడండి ఒకసారి టేబుల్ అర్థమైందా ఏం చేస్తున్నాను లెక్క అడిగిండు లెక్క నుంచి భారతం అంతా పోతాను వెళ్ళాయి ఏమేమి సూత్రాలు వాడుకున్నాం అనేది చెప్పాను మీకు నేను ఓకేనా ఎట్లా చేశాను అర్థమైంది కదా ఇప్పుడు క్లాస్ కాగానే అందరు చేయాలి దీన్ని నోటికి చేసేసేయాలి ధనాధన్ ధనాధన్ చేసేసారు ఇదంతా మలిపేస్తా నాకు టేబుల్ చూపెట్టాలి మీకు చేసి చూపెట్టాలి ఓకేనా ఇప్పుడు ఇలా చూడండి ఇక్కడ చూడండి అనాలసిస్ చూడండి ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నది తక్కువ కరెంట్ తీసుకున్నది తక్కువ రెసిస్టెన్స్ ఉన్నది ఎక్కువ కరెంట్ తీసుకున్నది కాబట్టి రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ తగ్గుతుంది ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ కాన్స్టాంట్ ఉన్నది రెసిస్టెన్స్ పెరిగితే ఏం తగ్గుతుంది కరెంట్ తగ్గుతుంది రెసిస్టెన్స్ తగ్గితే ఏం పెరుగుతుంది కరెంట్ పెరుగుతుంది ఇది ఒక అనాలసిస్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ లో V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ లో ఏమైంది మన అనాలసిస్ లో ఐఆర్ V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ లో వోల్టేజ్ కాన్స్టాంట్ అయింది కాబట్టి
రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే కరెంటు పెరుగుతుంది. కానీ పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంటు. పవర్ పెరిగితే వోల్టేజ్ కాన్స్టాంట్ ఉన్నది కాబట్టి కరెంటు పెరుగుతుంది. పవర్ పెరిగినా కొద్దీ ఏమైతుంది, కరెంట్ ఇటు ఇటు వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ కరెంట్ తీసుకున్నది, ఇది ఎక్కువ తగ్గింది, ఇక్కడ తగ్గింది. అంటే పవర్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, ఓకేనా? పవర్ తగ్గితే కరెంట్ తగ్గుతుంది. అది కూడా ఇంక ఎట్లా చెప్పొచ్చు, ఇక్కడ మీకు ఒక లా వచ్చింది చూడండి. ఇక్కడ ఏ లా వచ్చింది, P = V² / R వచ్చింది కదా. ఇంకో లా కూడా చెప్తా చూడండి నేను, పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ కదా. V ఈజ్ ఈక్వల్ టు IR, IR ఇంటూ I, అప్పుడు ఏమైతుంది, I² R. అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, I² R. అర్థమైందా? అంటే కరెంటు పవర్ కి అనులోమానుపాతంలో ఉంది, స్క్వేర్ గా ఉన్నది. కాబట్టి పవర్ పెరిగితే ఏం పెరుగుతుంది, కరెంటు పెరుగుతుంది. కానీ రెసిస్టెన్స్ పెరిగితే ఏమైతుంది, కరెంటు తగ్గుతుంది, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.